Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికలో అన్ని పార్టీలది అదే టెన్షన్. ముఖ్య నేతలు మల్లగుల్లాలు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని వేడెక్కించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కరోనా కారణంగా చివరి నిమిషంలో రద్దయింది. అయితే ప్రచారం జోరుగా సాగుతున్న ప్రధాన పార్టీలను ఓ అంశం కలవరపరుస్తోంది. అదే కరోనా వైరస్. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందున చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్పై చూపుతుందన్న ఆలోచనతో పార్టీలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లోనూ చిత్తూరు జిల్లానే టాప్ ప్లేస్లో నిలుస్తోంది. ఇక కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఉంది. పట్టణ ప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే పలువురు నేతలు కరోనా బారిన పడుతున్నారు. అయితే పోలింగ్ సమయానికి కరోనా వ్యాప్తి మరింత అధికంగా ఉంటే ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 3 మండలాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇలాంటి పరిస్థితులు రాకపోయినా కరోనా భయంతో ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు వస్తారనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే భారీ మెజారిటీనే తమ లక్ష్యమని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 5 లక్షల మెజారిటీ సాధిస్తామని, అదే సీఎం జగన్ పెట్టిన టార్గెట్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గితే భారీ మెజారిటీ సాధిస్తామన్న వైసీపీ ఆశలకు గండిపడినట్లే. ఇక ఈ పరిస్థితి టీడీపీకి కూడా కష్టమే. పోలింగ్ శాతం తగ్గితే అధికార పార్టీకి గట్టి పోటీనివ్వాలన్న ఆశలు గల్లంతవుతాయి. గెలిచినా గెలవకపోయినా ఢీ అంటే ఢీ అనేలా ఓట్లు సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఇక జనసేన, బీజేపీ కూటమిది అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి టీడీపీ ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ను కొల్లగొట్టాలని బీజేపీ భావిస్తోంది. పోలింగ్ శాతం ఏమాత్రం తగ్గినా బీజేపీకి వచ్చే ఓట్లకు గండిపడడం ఖాయం. సో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా వైరస్ మహమ్మారి విజృంభిస్తే ఫలితాలు తారుమారవుతాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ నెలకొంది. ఎండలు కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్కు తెరదించాలంటే ఏప్రిల్ 17 వరకు ఓపిక పట్టాల్సిందే.